लकी भास्कर नेक्स्ट मंथ प्रमोशन వస్తుంది అబ్బా మన కష్టాలన్నీ తీరిపోతాయి అందరూ మెచ్చేలా లక్కీ భాస్కర్ చిత్రం ఉంటుందా తెలుసుకుందాం పదండి కంగ్రాట్యులేషన్స్ మిస్టర్ భాస్కర్ వైవిధ్యభరితమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వరుస విజయాలను ఖాతాల వేసుకుంటున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ లక్కీ భాస్కర్ అనే మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమైంది ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పు లేదని దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి ప్రతిభగల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు మీనాక్షి చౌదరి కథానాయిక భాస్కర్ ఏంటి ఈ డబ్బులు ఆఫీస్ లో బోనస్ ఇచ్చారు బావ లాటరీ విన్ అయ్యా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు దీపావళి కానుకగా అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది పైసా పైసా పుట్టిని మర్యాద ప్రేమ ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక మీనాక్షి చౌదరి చిత్ర విశేషాలను పంచుకున్నారు లక్కీ భాస్కర్ ప్రయాణం ఎలా సాగింది సితారా సంస్థలో పనిచేయడం ఎలా ఉంది గుంటూరు గారం తరువాత సితారా ఎంటర్టైన్మెంట్స్ లో ఇది నా రెండో సినిమా ఈ మంచి సినిమాలో భాగం కావడం నాకు సంతోషంగా ఉంది సితారా సంస్థ నన్ను కుటుంబ సభ్యురాలిగా చూస్తోంది ఈ అవకాశం ఇచ్చిన చిన్నబాబు గారికి వంశీ గారికి కృతజ్ఞతలు దుల్కర్ సల్మాన్ వెంకీ అట్లూరి గారితో కలిసి లక్కీ భాస్కర్ చేయడం అనేది మంచి అనుభూతి నటీ నటులు కానీ సాంకేత నిపుణులు కానీ ఇందులో ఎందరో యువ ప్రతిభావంతులు ఉన్నారు బాగా ప్రిపేర్ అయి ఈ సినిమాను ప్రారంభించడం గొప్ప విశేషం అందువల్ల నాది దుల్కర్ గారిది తెలుగు మాతృభాష కానప్పటికీ మేము ఒక్కరోజు కూడా ఇబ్బంది పడలేదు దుల్కర్ సల్మాన్ గారు గొప్ప నటుడు అలాగే మంచి మనిషి ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది మధ్యతరగతి భారీగా తల్లిగా ఈ సినిమాలో నటించారు పాత్ర కోసం ఏమైనా హోంవర్క్ చేశారా అంటే బాగా చేశానని చెప్పింది డబ్బు కారణంగా మధ్యతరగతి మనిషి జీవితంలో అతని కుటుంబంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే దానిపై సినిమా జరుగుతుంది నేను మొదటిసారి తల్లి పాత్ర చేశానంటుంది హీరోయిన్ ఇది నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది నా చిన్నప్పుడు మా అమ్మ ఎలా ఉండేదో తెలుసుకుని అందుకు తగ్గట్టుగా పాత్రలో ఒదిగిపోయా ఇందులో నేను పోషించిన సుమతి పాత్ర ప్రేక్షకులకు అందరికీ దగ్గరవుతుంది సిగరెట్ ఆల్కహాల్ డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ